స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజెల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ఒక్క రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అంతే సంగతులు అనుకుంటారు. నాయకులు, అధికారులు ఎన్ని కహానీలు చెప్పినా ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత దరిద్రంగా ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. డాక్టర్లు కూడా పట్టించుకోరు. ఏదో కొంతమంది మనుషుల్లో దేవుళ్ల మాదిరిగా ఉండే డాక్టర్లు మాత్రమే పేదవాడు ఉన్నవాడు అని చూడకుండా వృత్తికి న్యాయం చేసి దేవుడిలా మారుతారు. కానీ అలాంటి వారు 100లో ఒకరుంటే మహా గొప్ప. ఇక ఈ కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అంతే సంగతులు. అసలు లోపల వారికి ఏం జరుగుతుందో తెలియదు, కానీ దానికి భయంకరమైన ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. కాబట్టి పేదలకు పెద్దగా నష్టం లేదు. అందుకే పేద మధ్యతరగతి వారు ప్రైవేట్లో ధరలు చూసి భయపడి ప్రభుత్వ ఆసుపత్రులకు పరిగెట్టారు. కొంతమందైనా మానవత్వం ఉన్న డాక్టర్ల నిస్వార్థ సేవల కారణంగా ఎంతోమంది పేదలు బతికి బయటపడగలిగారు. కానీ ఒక్క దురదృష్టవంతురాలని కరోనా కరుణించిన ఒక ఉద్యోగి ప్రాణం తీసేసింది. ఆ కథ వింటే కన్నీళ్లు రాక మానవు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ప్రొఫెసర్ చెన్నైలో ఉంటున్నారు. నెల్లూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన పేరు మౌళి. ఆయన భార్య సుమతి. ఆమెకు కరోనా సోకింది. మొదటి ఇంటి దగ్గర వైద్యం చేసుకున్న ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో కంగారు పడ్డారు ఆయన. ఇంట్లో చిన్నపిల్లలకు కరోనా టెస్ట్ చేయించిన తర్వాత నెగిటివ్ అని తేలడంతో వారిని బంధువుల ఇంట్లో ఉంచారు. తన భార్యకు సేవలు చేస్తూ ప్రత్యేకమైన గదిలో ఉంచారు. వైద్యులను సంప్రదించి మందులు వాడుతున్న మే 21, 2021న హఠాత్తుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని భార్య సుమతి చెప్పడంతో ఆయన కంగారు పడ్డారు. బయట ప్రైవేటు ఆసుపత్రుల్లో సంప్రదిస్తే బెడ్స్ దొరకలేదు. దీంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయన. ఇక బెడ్ దొరికింది అని సంతోషించారు. భార్యను సంతోషంగా లోపలికి పంపించారు. వెళ్లే ముందు మంచి ఫోన్ కూడా ఇచ్చారు. పర్సులో 10,000 పెట్టారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అవసరమైతే ఈ డబ్బులు వాడుకో, నాకు ఫోన్ చేయమని చెప్పి మరీ పంపించారు. కేసులు విపరీతంగా వస్తున్నా ఆసుపత్రి వర్గాలు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిన వారిని చేర్చుకుంటూ ఉన్నారు. సుమతికి కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయి. ఊపిరి తీసుకోవడం లేదు. దీంతో ఆమెను 3వ అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డుకు పంపించారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆక్సిజన్ పెట్టడంతో ఆమె సాధారణ స్థితికి వచ్చేసింది. అయినా సరే ఎమర్జెన్సీ కేర్లోనే ఉన్నారు. ఇక మే 22వ తేదీ ఉదయాన్నే తన భర్తకు ఫోన్ చేసిన ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పింది. భయపడొద్దని, పిల్లలు జాగ్రత్త అని మరీ చెప్పింది సుమతి. ఇక సాధారణంగా ఊపిరి తీసుకొని మాట్లాడటంతో మౌళి ఎంతో సంతోషపడ్డారు. ఆ రోజున ఆమెకు ఇష్టమైన వంటకంతో పాటు బాదంతో పాటు పండ్లు కూడా తీసుకొని హాస్పిటల్కు చేరుకున్నారు. ఒక నర్సును బతిమలాడి తన భార్యకు అందేలా చేశారాయన. పండ్లు, భోజనం అందాయని సుమతి కూడా ఫోన్ చేసింది. ఇక డాక్టర్ కూడా ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని చెప్పారని సుమతి భర్తకు చెప్పింది. పిల్లలతో కూడా మాట్లాడారు. దీంతో అంతా సంతోషపడ్డారు. 14 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండమంటున్నారు. నేను ధైర్యంగా ఉన్నాను, ఉంటాను, మీరు భయపడద్దని సుమతి హాయిగా చెప్పింది. ఆ తర్వాత డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్స్ కూడా వేసుకుంటుంది. నర్సులు కూడా ఎప్పటికప్పుడు వచ్చి ఆరోగ్య పరిస్థితిని షిఫ్టుల వారీగా వచ్చి చూస్తూ ఉన్నారు. నాకు భయం లేదు అని చెప్పి ధైర్యంగా ఉందామే. ఇక మౌళి కూడా సంతోషపడి జాగ్రత్తగా ఉండమని భార్యకు చెప్పారు. అయితే ఆ తర్వాత తన భార్య నుంచి ఏ ఫోన్ రాలేదు. సాయంత్రమే ఫోన్ చేస్తానన్న ఆమె ఆ మరుసటి రోజు వరకు ఫోన్ చేయలేదు. సుమతి ఫోన్ కోసం ఇంటిల్లపాతి ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రి 7 వరకు ఎదురు చూసిన మౌళి ఆమెకు తిరిగి ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది. మొదట స్విచ్ ఆఫ్ అని, ఆ తర్వాత అవుట్ ఆఫ్ కవరేజ్ అని రావడంతో కంగారు పడిపోయింది. మళ్ళీ తన భార్యకు సీరియస్ అయిందేమోనని మౌళి ఉదయాన్నే 6 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. తన భార్య సుమతి గురించి వాకప్ చేశారు. మొదట అలా చెప్పడం కుదరదని, ఐసీయూలో ఉండి ఉంటుందని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు ఆసుపత్రి సిబ్బంది. ఇక కరోనా ఎక్కువ కావడంతో లోనికి వెళ్లాలంటేనే భయం. ఆసుపత్రి ప్రాంగణంలో 10 గంటల వరకు ఎదురు చూశారు. తన భార్య గురించి చెప్పండని లోపల నర్సులను బ్రతిమలాడుకున్నారు. దీంతో 3వ అంతస్తులోని సుమతి కోసం ఎంక్వైరీ కౌంటర్ నుంచి ఫోన్ చేశారు. కానీ అలాంటి పేరున్న పేషెంట్ లేరని సమాధానం వచ్చింది. అయితే ఇన్ పేషెంట్ లిస్టులో సుమతి పేరుంది. జాయినింగ్ లిస్టులో కూడా సుమతి పేరుతో పాటు భర్త మౌళి పేరు, ఆయన ఫోన్ నంబర్ కూడా రాసి ఉంది. కానీ పేషెంట్ మిస్ అయింది, కనిపించడం లేదు. దీంతో ఆమె చనిపోయారేమో అని మార్చిడి వెతికారు. కానీ సుమతి బాడీ మార్చినది కూడా లేదని తెలిసింది. దీంతో ఉన్నతాధికారులకు ఈ విషయం చెప్పడంతో ప్రతి చోట వెతికారు. అయినా సరే ఎక్కడా కూడా లేదు. ఇక కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో అంతా గందరగోళంగా మారిపోయింది. ఒకవేళ డాక్టర్లకు చెప్పకుండా వెళ్ళిపోయిందేమోనని సమాధానం ఇచ్చారు డాక్టర్లు. కానీ ఆ తర్వాత కేసుల ఒత్తిడితో అక్కడ పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. భయపడిన సుమతి భర్త మౌళి పోలీసులను ఆశ్రయించేశాడు. తన భార్యను మే 21న జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశాను, మిస్ అయింది, హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆసుపత్రికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేశారు. అయితే పేషెంట్ మిస్ అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే పేషెంట్ అక్కడ ఉంటే పేషెంట్ లిస్టులో అయినా ఉండాలి, లేదంటే బాడీ లిస్టులో అయినా ఉండాలి. ఇదే విషయాన్ని పోలీసులకు సూపరింటెండెంట్ చెప్పారు. అంతేకాదు, ఇలాంటి ఆసుపత్రిలో ఎంక్వైరీ కోసం పోలీసులు ఆసుపత్రిలోకి రావడం కూడా రిస్కేనని సూచించారు. దీంతో తమకు కాస్త సమయం ఇవ్వాలని మౌళికి ధైర్యం చెప్పి పోలీసులు పంపారు. కానీ పోలీస్ కానిస్టేబుల్స్ నోటి మాటగా వెళ్లి ఎంక్వైరీ చేసి వచ్చారు. కానీ లోనికి వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదు. మీకు కూడా కరోనా సోకుతుంది, మరి మీకు ఇష్టమేనా అని చెప్పడంతో పోలీసులు వెనకడుగు వేశారు. పోలీసుల నుంచి సమాధానం లేక ఆసుపత్రిలో కూడా సుమతి లేకపోవడంతో మౌళికి ఆందోళన రోజురోజుకి పెరిగింది. కానీ అదే సమయంలో 8వ అంతస్తు నుంచి బాగా వాసన వస్తుందని, తట్టుకోలేకుండా ఉన్నామని పేషెంట్లు, డాక్టర్లు, సిబ్బంది సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేయడంతో క్లీన్ చేయాలని ఆదేశించారు. క్లీనింగ్ సిబ్బంది పైకి వెళ్లి చూడగా ఒక మహిళ శవం కనిపించింది. అప్పటికే ఆ శవం కుళ్ళిపోయి ఉంది. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోరెన్సిక్ టీం కూడా చేరుకుంది. అంతేకాదు, మిస్సింగ్ మహిళగా వెతుకుతున్న సుమతి ఆమె అయి ఉండొచ్చని మౌళిని పోలీసులు పిలిపించారు. చేతిలోని బట్టల సంచి, డ్రెస్ను బట్టి తన భార్యనని చెప్పి విలపించారు మౌళి. అయితే ఇది ముమ్మాటికి హత్య అని పోలీసులు భావించారు. కానీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఒక పేషెంట్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? వెంటనే పోలీసులకు ఈ అనుమానాలన్నీ కలిగాయి. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకొని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించగా 3వ అంతస్తు నుంచి రాత్రి 12 గంటల సమయంలో ఒక శానిటేషన్ వర్కర్ సుమతిని వీల్చైర్లో కూర్చోబెట్టి తీసుకెళ్లడం గమనించారు. దీంతో ఆమెను గుర్తించారు పోలీసులు. ఆమె పేరు రతీదేవి, ఆమె శానిటేషన్ వర్కర్. దీంతో ఆమెను అరెస్టు చేశారు. విచారణ చేయగా తానే చంపేసినట్టు ఒప్పుకుంది. కానీ ఆమె ఒక్కొక్క నిజం చెబుతుంటే పోలీసులకే గగుర్లు పొడిచాయి. మే 22న క్లీనింగ్ కోసం వెళ్లిన సందర్భంలో సుమతి బ్యాగ్ను సర్దుతూ ఉండగా రతీదేవి చూసింది. అప్పుడు బ్యాగ్లో 500 నోట్లు కనిపించాయి. మోడర్న్ స్మార్ట్ ఫోన్ను కూడా చూసింది రతీదేవి. దీంతో తనకు అత్యవసరంగా డబ్బు, ఫోన్ అవసరం ఉండడంతో వాటిని దొంగిలించాలని భావించింది. కానీ అక్కడ డబ్బులు తీస్తే సీసీ కెమెరాలకు కనిపిస్తుందని ఏకంగా హత్య చేసి డబ్బును ఎత్తికెళ్లాలని ప్లాన్ చేసింది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో నర్సులు ఎవరూ లేరు, పేషెంట్లు కూడా అంతా పడుకున్నారు. దీంతో స్కానింగ్ పేరుతో సుమతిని నిద్రలేపి వీల్ చైర్లో కూర్చోమని చెప్పింది. ఆమెను లిఫ్ట్ వరకు, వీల్ చైర్ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి డైరెక్ట్గా 8th ఫ్లోర్కు వెళ్ళింది. ఆ 8th ఫ్లోర్ ఖాళీగా ఉంది. ఆ ఫ్లోర్ను ఎవరు వాడడం లేదు. అయితే ఖాళీగా ఉన్న అంతస్తును చూసి ఎందుకు ఇక్కడకు తీసుకొచ్చావని సుమతి నిలదీసింది. కానీ సమాధానం చెప్పకుండా తన జేబులో ఉన్న ఆక్సిజన్ పైపుతో ఆమె గొంతుకు చుట్టి చంపేసింది రతీదేవి. అయితే అదే సమయంలో లిఫ్ట్ సౌండ్ రావడంతో ఎవరో వస్తున్నారో అన్న భయంలో పెనుగులాటలో ఆమె స్లిప్పర్ కూడా జారిపోయాయి. ఆ అంతస్తులో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్జాగా వీల్ చైర్తో కిందికి వచ్చేసింది రతీదేవి. ఆ తర్వాత ఆమె బ్యాగ్ను, ఫోన్ను దొంగిలించింది. బాడీ ఖాళీగా ఉండి ఆమె బట్టల కవర్ ఉంటే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ ఆమె పాలిథిన్ కవర్ను, బట్టలను తీసుకొచ్చి బాడీ దగ్గర పడేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన పని తాను చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. ఇలా రతీదేవి ఒక హత్య చేసింది. ఎందుకు చేశావు అని పోలీసులు ప్రశ్నిస్తే తన కూతురు ఆన్లైన్ క్లాసుల కోసం ఫోన్ను, తన కొడుకు ఫీజు కోసం డబ్బును దొంగిలించాలని రతీదేవి కన్నీటి పర్యంతమైంది. తనకు భర్త లేడని, పిల్లల పెంపకంలో కష్టాలు తట్టుకోలేక తప్పు చేశానని పోలీసుల ముందు విలపించింది. విచిత్రం ఏంటంటే బ్యాగులో కనీసం 50,000 ఉంటాయని రతీదేవి భావించింది. కానీ 9,500 మాత్రమే ఉన్నాయని పోలీసుల ముందు నిజం ఒప్పుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మిస్ అయిన పేషెంట్ హత్యకు గురైందని మీడియాలో వచ్చిన వార్త తమిళనాడు మొత్తం సంచలనంగా మారింది. అందుకు ప్రభుత్వ సూపరింటెండెంట్ క్షమాపణ చెప్పారు. శానిటేషన్ వర్కర్ హత్య చేస్తుందని తాము భావించలేదని, కరోనా వార్డు కావడంతో ఇతర సిబ్బంది అనునిత్యం అక్కడ ఉండరని, అందుకే సులభంగా ఆమె మోసం చేయగలిగిందని డాక్టర్లు చెప్పుకొచ్చారు. ఇక నుంచి భద్రత పెంచుతామని కూడా హామీ ఇచ్చి 2 చేతులు దండం పెట్టి వెళ్లిపోయారు. 10 రోజుల్లో తన భార్య తిరిగి వస్తుందనుకున్న మౌళికి, అతని పిల్లలకు కరోనా కరుణించిన శానిటేషన్ వర్కర్ రూపంలో దయ్యం వెంటాడింది. ఒక ఫోన్ కోసం, 10,000 సొమ్ము కోసం ప్రాణం తీసేసింది. ఇలా ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది రతీదేవి. చిన్నపిల్లలు ఆమె కారణంగా ఇప్పుడు అనాథలై ఉన్నారు. మరి ఇదేంటి అంటే ఆమె కారణం ఆమె చెబుతుంది. ప్రాణం తీయడం తప్పు, తెలిసే ఇది చేసింది రతీదేవి. మరి రతీదేవికి ఎలాంటి శిక్ష పడాలి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.